హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్ లో చూస్తే కనుక మార్కెట్స్ జస్ట్ 10 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయినట్టుగా మనం అబ్జర్వ్ చేసాం కదండి. సో అయితే చూస్తే కనుక మార్కెట్స్ యాక్చువల్ గా రీసెంట్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో, సో 16,700 రీసెంట్ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో దానికంటే పైన వెళ్ళడం జరిగింది. బట్ నిన్న వీడియోలో మనం అనుకున్నాం కదా, సో ఎందుకంటే యాజ్ అండ్ వెన్ ప్రీవియస్ హైస్ వెళ్ళినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పి మనం అనుకున్నాం కదా, సో అదే విధంగా సెల్లింగ్ ప్రెజర్ రావడం జరిగింది. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్, రైట్, ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఆ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనేది హైయర్ లెవెల్స్ లో రావడం జరిగింది అనమాట. రేపు ఒకవేళ ఏదైనా రెడ్ క్యాండిల్ వస్తే కనుక సో కొంచెం డౌన్వర్డ్ సిగ్నల్ అనమాట అండి. రేపు రెడ్ క్యాండిల్ వస్తే కన్ఫర్మేషను, సో ఇన్వర్టెడ్ హ్యామర్ కొంచెం హైయర్ లెవెల్స్లో వచ్చినట్టుగా మనం భావించాలన్నమాట, రైట్. సో ఇది రివర్సల్ సిగ్నల్స్ కింద జనరల్గా చెప్తూ ఉంటారన్నమాట అండి. సో అయితే దాని యొక్క అది కన్ఫర్మేషన్ ఎవ్రీ టైం ఒక్కొక్కసారి అవ్వదన్నమాట, ఫెయిల్ కూడా అవ్వచ్చు, రైట్. సో ఇక్కడ మీరు చూసినట్టుగా డోజీ వచ్చింది. సో డోజీ తర్వాత ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ వచ్చింది, రైట్. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది డౌన్ టర్న్ రావచ్చు, కొంచెం కరెక్షన్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను నేను, బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. బట్ అగైన్ బయ్యింగ్ వచ్చి పైకి వెళ్ళడం జరిగింది అనమాట అండి, రైట్. సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎఫ్ఐఐస్ మళ్ళీ ఈరోజు కూడా ఒక 1000 కోట్ల పైన అమ్మడం జరిగింది, డిఐఎస్ కూడా ఒక 150 కోట్లు అమ్మడం జరిగింది. మరి ఎవరండి బై చేశారంటే, దట్ ఈస్ రీటైల్ పీపుల్ అనమాట అండి. సో మనందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాల్యుయేషన్స్ అవి ఏం చూసుకోవట్లేదు, హైయర్ లెవెల్స్లో బై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట అండి. బట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, సో వాళ్ళైతే మాత్రం కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఎఫ్ఐఐస్ ప్లస్ డిఐఎస్ కూడా ఈరోజు నెట్ సెల్లర్స్ అనమాట అండి. బట్ మార్కెట్ మాత్రం ప్లస్గా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. బట్ ప్రైజ్ రోజును కొన్ని కొన్ని స్టాక్స్లో జరుగుతూ ఉందన్నమాట అండి. ఈవెన్ ఆటోమొబైల్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ప్రైజ్ రోజును జరుగుతూ ఉందన్నమాట అండి, రైట్. సో అయితే ఈ రీసెంట్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఒక చిన్న షేకప్ వచ్చింది కదండి, సో దానికి రీజన్ మనం అనుకున్నాం కదా, ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒక మీటింగ్ ఉందన్నమాట అండి, రైట్. ఆ మీటింగ్ వచ్చి జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియం అంటారన్నమాట అండి, రైట్. సో ఇది మీటింగ్ కాన్సాస్లో జరుగుతుంది అనమాట అండి, రైట్. సో ఇందులో ఏంటంటే మొత్తం వరల్డ్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ఎకానమిస్టులు, రిజర్వ్ బ్యాంక్ ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీట్ అవుతూ ఉంటారన్నమాట అండి. సో గ్లోబల్గా ఏమేమి ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తుంది వరల్డ్ ఎకానమీస్ అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుంది అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే, సో మీరు చూస్తే కనుక అందులో కనుక ఒకవేళ కామెంటరీ ఏదన్నా కొంచెం నెగిటివ్గా ఉండే, అంటే లైక్ లిక్విడిటీ కొంచెం టైట్ చేయాలి మెజర్స్, ఇలాంటి హాకీష్ కామెంట్ అంటారన్నమాట అండి, రైట్. సో అలాంటి ఏదైనా కామెంటరీ వస్తే కనుక సో మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా తీసుకుంటే, యాక్చువల్గా అలాంటిది ఉండొచ్చు, యాంటిసిపేషన్ అనే ఆల్రెడీ మార్కెట్స్లో కరెక్షన్ రావడం ప్లస్ డాలర్ కొంచెం స్ట్రెంత్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. అయితే మళ్ళీ 2 డేస్లో డాలర్ కొంచెం అక్కడ హోల్డ్ అవుతుంది, కూల్ అవుతుంది అనమాట అండి. సో డాలర్ కనుక ఫర్దర్ స్ట్రెంత్ అయి పికప్ అయితే కనుక సో మార్కెట్స్లో కరెక్షన్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్, ఓకే. సో ఇదన్నమాట అండి. సో నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట. వన్స్ అగైన్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర జస్ట్ హోల్డ్ అయింది. ఈ రోజు నిఫ్టీని మళ్ళీ వన్స్ అగైన్ మరొకసారి బ్యాంక్ నిఫ్టీ కిందకి డ్రాక్ చేయడం అనేది జరిగింది అనమాట అండి. సో నిఫ్టీ స్ట్రెంత్ చూపిస్తుంది. సో ఐటీ కంపెనీస్, రిలయన్స్, ఒకటి రెండు స్టాక్స్ సపోర్ట్ వల్ల, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే. సో ఐటీ స్ట్రెంత్, నిఫ్టీ స్ట్రెంత్ బాగానే ఉంది కానీ సో బ్యాంక్ నిఫ్టీ వన్స్ అగైన్ మరొక మారు సో నిఫ్టీని కిందకి పుల్ చేయడం జరిగింది అనమాట అండి, రైట్. సో సెక్టర్ సంబంధించి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో సెక్టర్ సంబంధించి మీరు చూస్తే కనుక ఈరోజు ఏ సెక్టర్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తే, నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ కదండి. సో మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ లైక్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అవన్నీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది, రైట్. మీరు చూడొచ్చు కదా క్లియర్గా, రైట్. అండ్ మెటల్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేసాయి అనమాట, సర్వీసెస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా. అయితే రియాలిటీ, మీడియా ఇవన్నీ కూడా స్టిల్, ఫైనాన్స్, ఆటో ఇవన్నీ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి, రైట్, ఓకే. సో ఇది సెక్టర్ సంబంధించింది అనమాట. అయితే అగ్రెసివ్ సెక్టర్ ఏమీ అంత డెప్త్గా ఏది ఒక సెక్టర్లో ఎక్కడ కనిపించలేదన్నమాట అండి, ఓకే. సో ఓవరాల్గా నార్మల్గా ఉంది తప్ప మార్కెట్లో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అది ఏమి ఇంకా మనకి అంత ఎక్స్ట్రీమ్ బయింగ్ ఉన్నట్టుగా ఏమి కనిపించలేదు. సో కొంచెం సబ్డ్యూడ్గా ఉంది మార్కెట్ అన్నట్టుగా చెప్పాలన్నమాట అండి, రైట్. సో ఇది జనరల్ మార్కెట్ అప్డేట్ ఫ్రెండ్స్. సో అయితే కమింగ్ టు స్టాక్స్, కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. సో బిఫోర్ గోయింగ్ టు ఈరోజు స్టాక్ ఐడియాస్ గురించి వెళ్ళి ముందర నేను కొన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇచ్చిన స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాను అనమాట అండి. సో 20th రోజుని నేను, ఓకే, 20th ఆగస్ట్, రైట్, ఈ మంత్ నేను సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి ప్లస్ హిందుస్థాన్ యూనిలివర్ రెండు స్టాక్స్ నేను షేర్ చేయడం జరిగింది అనమాట అండి. మీరు చూస్తే కనుక ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది నేను చెప్పడం జరిగింది. ఒక ప్యాటర్న్ కనుక ఇది బ్రేక్ అయితే కనుక స్టాక్ మంచి మూమెంట్ వస్తుందని చెప్పాను. ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి, వండర్ఫుల్గా. సో ఓపెనింగే పైన ఓపెన్ అవ్వడం జరిగింది. సో స్టాక్ అనేది
చాలా వెళ్ళిపోండి. అంటే మన ఛానల్లో మీరు ఫాలో అవుతారు రెగ్యులర్గా కనుక, సో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే కనుక ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ మనీ అనమాట అండి. సో అన్డౌటెడ్లీ రైట్. సో అదేవిధంగా మొన్న కొన్ని స్టాక్స్ షేర్ చేయడం జరిగింది. సో దాంట్లో నోసిల్ అండ్ నేషనల్ అల్యూమినియం పెరగడం జరిగింది. బట్ రీఫ్లెక్స్ నిన్న పెరగలేదని చెప్పాను కదండి, ఈ రోజు రీఫ్లెక్స్ 18% పెరిగిందండి రైట్. అంటే ఈ వీక్లో మనం షేర్ చేసిన వితిన్ 1 వీక్లోనే 18-20% ప్రాఫిట్స్ అనేవి ఏవైతే స్టాక్స్ మనం డిస్కస్ చేసామో అందులో రావడం జరిగిందండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట రైట్. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ రీటెస్ట్ జరుగుతుంది. సో ఇది ఎంట్రీ 126 లెవెల్ అని నేను చెప్పడం జరిగింది కదా. సో మంచి బయింగ్ రేంజ్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రైస్ ఇప్పుడు 153 అనమాట అండి. సో 18% పైన స్టాక్ పెర్ఫామ్ చేయండి. నిన్న ఇది కూడా షేర్ చేశాను, ఇది ఇంకా పెర్ఫామ్ చేయలేదని చెప్పి. బట్ ఈరోజు ఎక్స్ట్రాఆర్డినరీ వాల్యూమ్స్ తోటి వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం అనేది మనం చూసాం అనమాట అండి రైట్. ఇంకా స్టాక్ ఇంకో 20 రూపీస్ దాకా 15-20 రూపీస్ ఈజీగా పెరిగే స్కోప్ కనిపిస్తుంది అనమాట అండి రైట్. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన స్టాక్స్ అనమాట అండి. అయితే ఈరోజు స్టాక్స్ వచ్చి కొత్త స్టాక్స్ వచ్చి ఫస్ట్ది వచ్చి ఎస్కార్ట్స్ అనమాట అండి. ఎస్కార్ట్స్ చూస్తే కనుక బాగా ప్రైస్ ఈ మధ్యన కరెక్షన్ రావడం జరిగింది అనమాట అండి. సో రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయింది. బట్ కరెక్షన్ తర్వాత కొంచెం కన్సల్టేషన్ తర్వాత అగైన్ ఒక ప్యాటర్న్ అనేది ఒక ఛానల్ బ్రేక్అవుట్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో ఎక్స్పాండింగ్ ఛానల్ బ్రేక్అవుట్ వచ్చింది రైట్. సో అందువల్ల స్టాక్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో 1400 అండ్ బియాండ్ దట్ 1450 దాకా కూడా రీసెంట్ హై ఏదైతుందో అక్కడ దాకా స్టాక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లుకింగ్ అట్ ద వాల్యూమ్స్ వాల్యూమ్స్ అవి చూస్తే కనుక సో దెర్ ఈజ్ ఎ స్కోప్ అనమాట అండి. సో ఎస్కార్ట్స్ ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట అండి ఈరోజు రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చి బజాజ్ ఎలక్ట్రికల్స్ అండి. ఓకే, బజాజ్ ఎలక్ట్రికల్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఇది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు యాక్చువల్గా. క్యాండిల్ కొంచెం రిజెక్షన్ వచ్చింది, ఇది బేరిష్ క్యాండిల్ కింద మనం భావించాలి. ఓకే, ఒకవేళ కనుక రేపు ప్రైజ్ 1200 రేంజ్లో కనుక ప్రైజ్ వస్తే కనుక 1200 అబో ఆ రేంజ్లో ప్రైజ్ సస్టైన్ అవుతుంటే కనుక దెన్ వీ కెన్ యాడ్ అనమాట. అప్పుడు మాత్రమే బయింగ్ చేయడం అనేది అడ్వైజబుల్ అనమాట. ఓకే, సో అయితే ఇప్పుడు ఇట్ మేబీ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రివర్స్ కూడా అవ్వచ్చు అనమాట అండి. బట్ లెస్ లైక్లీ, ఎందుకంటే వాల్యూమ్స్ అవి బాగున్నాయి కాబట్టి మేబీ బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వచ్చు రేపు. ఓకే, సో ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కనుక సో కంటిన్యూషన్ 1200 ప్లస్ వెళ్తే కనుక సో దెన్ యూ కెన్ గో ఫర్ బయింగ్. ఓకే, సో 1300 ఆ రేంజ్ టార్గెట్స్ దాకా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి ఈజీగా. ఓకే, సో 1200 బ్రేక్ అయితే కనుక స్టాక్ అది మీ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్. సో రేపు మంచి ఎంట్రీ ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట అండి రైట్. నెక్స్ట్ లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే వచ్చి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అనమాట అండి. సో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రైట్, ఈ స్టాక్ నేను ఎందుకు షేర్ చేస్తానంటే మీరు చూస్తే కనుక సో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఇట్ ఈస్ టేకింగ్ గుడ్ సపోర్ట్ అనమాట అండి. సో ఇక్కడ నుంచి రీటెస్ట్ అవుతుంది కాబట్టి సో వీక్లీ టైం ఫ్రేమ్లో సో మీరు చూడొచ్చు అనమాట అండి. బ్యూటిఫుల్గా హయ్యర్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటా ఒక ట్రెండింగ్గా వెళ్తుంది కదా స్టాక్ రైట్. సో అందువల్ల నేను డిస్క్లైమర్ అంటే నేను కూడా బై చేయడం జరిగిందనమాట ఈ స్టాక్లో, ప్లస్ మా క్లయింట్స్ కూడా పొజిషన్ తీసుకున్నారు రైట్. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. అరౌండ్ 195-200 లెవెల్స్లో మంచి ఎంట్రీ అనమాట అండి. అయితే స్టాప్ లాస్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే మళ్ళీ నెగిటివ్గా ఉంటుంది కాబట్టి 185 కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి. సో ఆ టార్గెట్ 225 దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. ఈ అప్పర్ లైన్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్, సో దాన్ని టచ్ చేసే స్కోప్ ఉందనమాట అండి. అదే అక్కడ మళ్ళీ అక్కడ ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట అండి రైట్. సో ఇంకా లాంగ్ టర్మ్ ఒకవేళ మార్కెట్ మూమెంట్ ఇవన్నీ బాగుంటాయి కనుక హోల్డ్ చేస్తే కనుక మేబీ 250-260 లెవెల్స్ కూడా మీడియం టు లాంగ్ టర్మ్లో స్టాక్ వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది అనమాట అండి రైట్. ఓకే అండి, సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ ఐడియాస్ అండ్ మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తుంది అనమాట అండి. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది అనమాట అండి. సో అదేవిధంగా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే ఐఎమ్ డామ్ ష్యూర్ దట్ యు ఆర్ మేకింగ్ వెరీ గుడ్ మనీ. ఓకే, సో అందువల్ల డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.